గా సెకండ్ స్టాట్యూట్ రెండవ కట్టడ దిస్ లైఫ్ యాజ్ ఇట్ రిలేట్స్ టు సేటన్ ఈ జీవము సాతానుతో ఏ విధంగా సంబంధం కలిగి ఉండిందో త్రీ ఆసానీస్ అని చూడేగా బై సాల్ తక్ తు మేరే సాత్ దోస్తి త్రీ ఆసానీస్ చూడ దియా కనుక ఇరవై రెండు సంవత్సరాలు నాతో సహాసం కలిగి ఉన్నావు అంత త్వరగా విడిచిపెడతానా నిన్ను సో దిస్ న్యూ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ ఇన్ రిలేషన్షిప్ విత్ సేటన్

నీ మనసు తిరిగిన తరువాత నీ సోదరులనో శిరపరిచమని చెప్పినో శతన్ కా کرے گا۔ ఆతారేం చేసాడు? అప్పుడు దోస్తిని కరేగా. ఇపుడ వాడ స్నానం చేయాలి. ఓ బోల్తా గేహూ కే సమాన్ మే తుమ్కో ఫటక్నా చాహతా హు. ఇపుడ మేం లో గోద గింజల జెల్లిస్తాన అంటనారు. ప్రియ భాయో భేను. సౌదౌడా చౌదరి. 2-3 దిన పహలే. రెణముర్ దినాల్ కిందటే. గ్రీస్ సే ఓ జ్ఞాని లోక్ జో ప్రవీషువసి సే మిల్నే కే లియే aaye the. ఆ గ్రీస్ దేశస్తులు

ఇన్ క్యా బాన్దీ మహ ప్రభు ఈశు మసి మేర ప్రభు దాన్ ఆఫ్ వీట్ క్యా మిల్ సోన్ ఆఫ్ వీట్ ధైర్యంగా పండితులు నేను కూడా ఒక గోధుమ వలే ప్రభు నేసు క్రీస్తు వారు గోధుమ గింజ ఇంటున్నాడు నేను కూడా గోధుమ గింజనని చెప్పగలమా అబ్ శతాన్ కే విషయ ఉసి పత్రస్ కు శతాన్ నే గేహు కి సమన్ ఫటక్నే కే బోలా థా నా అబ్ వోహి పత్రస్ క్యా బోల్తా దేఖే చూడండి ఏ సాతాన్ అయితే సీమోను గోధుమ గింజ వలె నేను జల్లిస్తాను అన్నాడు అదే సాధన ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి సాధన కాదు పేతురు క్షమించండి ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు పత్రస్ కా పాంచ అధ్యాయ మొదటి పేతురు ఐదో అధ్యాయం ఆఠ్ వచన 1 Peter chapter 5 1 పేతురు చాప్టర్ 5 ఇన్ వెర్స 8. మరె పేతురు 5 8. బి సోబర్ బి విజిలెంట్ బికాజ్ యువర్ అడ్వర్సరీ ద డెవిల్ యాస్ ఎ రోరింగ్ లయన్ వాకెత్ అబౌట్ సీకింగ్ హూమ్ హి మే డివోర్. నిప్పర్మైన బుద్ధిగలవారే ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనా అని వెదకుతూ తిరుగుచున్నాడు. దిస్ లైఫ్ యాజ్ ఇట్ రిలేస్ టు సేటన్ ఇస్ ద లైఫ్ ఆఫ్ వార్ఫేర్. కనుక సాతానుకు సంబంధించినంత వరకు ఈ జీవము ఒక పోరాటము యుద్ధముతో కూడినది. ఇసliye పౌలుస్ చెప్తహే के बॉल चित मैंने एक अच्छी कुश्ती लड़ चुका हूं నేను ఒక మంచి పోరాటం పోరాడితిని నేనే apni दौड़ को पूरा कर लिया ना गड़ गड़ मैंने विश्वास को संभाल कर रखा ना विश्वास ने को कापाड़ కొని ఈ శతాన్ ఇస్లే లడై కర్రా తాకి కైసే భీ కర్కే హమారే విశ్వాస్ కో ఖీండ్ కర్దే సాతాన నా తో యే విధంగా పోరాడుతుంటా అంటే యే విధమ చైతన్య న నాయక విశ్వాసమును ఖీనింప చేయాలి అబ్ యే విశ్వాసి నిహి రహతా తో తుమ్ విశ్వాసి నిహి కేహలాంగే ఒకవేళ ఈ విశ్వాసమే లేకపోతే మనం విశ్వాసమే లేదగా పిల్లగల ఐ తరసే హమారే ఉపర్ వో ఆక్రమణ కర్తా హై అరే అనేక విధాల లో మన మీద

ఎరుసలేము మందిరాన్ని వాళ్ళు సమీపించడానికి కేవలం పదహైదు నిమిషాల మట్టుకే ఉన్నది మోసే దాని క్యాబోలమాలు మోషే ధ్యాని ఏం చెప్పాడు వై ఐ షుడ్ ఫైట్ ఫర్ మై టెంపుల్ నా యొక్క గురించి నేను ఎందుకు పోరాడాలి పక్కా ఫల్ చేసే మూ మే గిర్తా మే బెటే రంగా మేరే పాస్ అనా చయ్యే సీ హిస్ కరేజ్ చూడండి ఆ యొక్క పండినటువంటి పండు నోట్లోకి పడినట్లుగా అదే నా యొక్క రావాలి జబ్బు ఇండియా మీకు బాయే ఆయన ఇండియాకి వచ్చిన ఒకసారి మీరు కలిసే ఓ నీదే సారీ

మేము పోరాడుతున్నాం కాబట్టి మేము యుద్ధం చేస్తున్నాం కాబట్టి జీవించగలుగుతున్నాం ఇస్రాయెల్కి ఉపర్సే దేకి చార్ నేషన్స్ గేర్కరే చారో మిల్కర ధక్కా బి మారేనా మెడిటేరియన్ సీమే గిరిజాం ఓ కనుక ఇస్రాయిల్ దేశాన్ని మీరు పైనుండి కూడా గమనించినట్లయితే చుట్టూ నాలుగు దేశాలు వారు శత్రువులు ఉన్నారు వారందరూ కలిసి ఒక్క ఊపు తోస్తే అది సముద్రంలో పడిపోతుంది వి లీవ్ బికాస్ వి ఫైట్

अनेक ਦਿਨాలగా దీని చదువుతూ ఉన్నాను విబిఎస్ కే లెసన్స్ ఉ పిల్లకో కూడా శిఖాయ విబిఎస్ లో ఈ పిల్లలు కొనేర్చు తోచాను ఇఫిషియసుకి పత్రిక 6 అధ్యాయం లో बताया गया है इफिसियन పత్రిక ఆరో అధ్యాయం లో చెప్పబడింది आज प्रभु अपने आत्मा के द्वारा सिंपलीफाई करके उस हथियार को कैसे इस्तेमाल करना सीखेंगे కలక ఏ ప్రభుతనాత ద్వారా ఈ ఒక ఆయుధాలను ఏ విధంగా ఉపయోగించాలనే సరళంగా అర్థం చేసుకుందాం 11వ వచనం 11వ వచనం ఇఫిసి 6 క 11

आकाश मंडल दुरात्म दु दु समूह पोरा चुनाव कितना धोखा दायक है देखे शैतान चौंती मौसगा असल में हमारी लड़ाई उसके साथ है पोराटम पो तो लेकिन हमको धोखा दे दिया मौसम प्रभु का वचन कहता है तुम्हारा जो युद्ध है लहू और मांस से नहीं है మీ యొక్క యుద్ధము శరీరాలతో కాదు ఈవెన్ ఇఫ్ యూ స్టాండ్ అగేన్స్ట్ మీ ఐ విల్ నెవ్ కౌంట్ యూ ఆస్ మై ఎనిమీ కనుక నీవు నాకు వ్యతిరేకంగా నిలబడినా కూడా నిన్ను నేను ఏమాత్ర శత్రువుగా ఎంచను హమారా కామన్ ఎనిమీ శతానే మన ఇద్దరికి శత్రువు సాతాను ఓ ప్రియో హముస్కేపర్ అప్నే బల్ సే జీత్ నీ సత్తే కనుక ప్రియులారా మన యొక్క సామర్థ్యం ద్వారా వాడిని జయించలేదు వి మస్ట్ ఫైట్ ఇఫ్ వీ వాంట్ టు లివ్ మనము జీవించాలంటే మనం పోరాడాలి వి మస్ట్ హావ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సర్వాకచం కావాలి ఆర్బర్ క్యామ్ సర్వాంకర్టీ ఫిఫ్టీన్ పడలేదా పద్మూడు పద్నాలుగు పదహైదు చదువుతున్నాను సారీ ఫోర్టీన్సే పద్నాలుగు నుండి ద stand therefore having a loins girt about with truth having on the breastplate of righteousness your feet shod with the preparation of the gospel of peace above all taking the shield of faith wherewith we be able to quench all the fiery darts of the wicked take the helmet of salvation and the sword of the spirit which is the word of god కేలాగ్రంగా మీ నడమను సత్యమున దట్టి కట్టుకొని నీతిని మయమురు తడుకుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనసును జోడును తడుకుకొని నిలబడడి ఇవెన్నియు ఆకవిశ్వాసమంట

ఏ మాత్రం కలవరపడద్దు ఎవ్రీథింగ్ ఇస్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కనుక ప్రతి విషయం ఏది కాదు కానీ తప్ప దేవుని వాక్యం తప్ప యూ వాంట్ టు గర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ టేక్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ సామ్ 119 వర్స్ 43 కీర్తనలు 119 43 లో మనం నడుముకు దట్టి కట్టుకోవాలనుకుంటే ఆ సత్యమైన దేవుని వాక్యమును దట్టి ద బెల్ట్ ఆఫ్ ట్రూత్

పద్మో క్షమించండి వన్ దట్ యూజ్ విత్ మిల్క్ ఇస్ అన్స్కిల్ఫుల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ రైచెస్నెస్ ఫర్ హి ఇస్ అ బే మరియు పాలు ప్రతివాడిన శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడైనాడు ఓ ద వర్డ్ ఆఫ్ రైచెస్నెస్ కనుక నీతి వాక్యము వాట్ ఆర్ ద షూస్ అపాన్ అవర్ ఫీట్ మన కాల మీద ఉన్నటువంటి యొక్క జోడి ఏంటి ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 52 అండ్ వర్స్ 7 यशिया करने में याबेर दो येड दबुकावाइज़ यशिया नबी की किताब और उसका बावन अध्याय और उसके सात वचन पे पढ़ते हैं यशिया करने में याबेर दो जाएं चौथ नाम How beautiful upon the mountains are the feet of him that bringeth good tidings, that publisheth peace, that bringeth forth good tidings of peace, that publisheth salvation, that saith unto Zion, Thy God reigneth. Swartha प्रकट samadhanam समाधानम चार्ट हिच्चू

హాయ్ క విశ్వాసమైన డాల్ అనగా ఏమిటి ద బుక్ ఆఫ్ రోమ్ చాప్టర్ చెప్టర్ టెన్ ఎన్ వర్స్ ఎయిట్ రోమా పది ఎనిమిది రోమియోకి పత్రి దశ అధ్యాయం ఆట వచనలో పడతాయి రోమియో రాజ పత్రిక పదాధ్యాయం ఎనిమిదో వచనం ద వర్డ్ ఈజ్ నై దీ ఈవెన్ ఇన్ దై మౌత్ అండ్ ఇన్ దై హార్ట్ దెట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఫేత్ అదేమని చెప్ప వాక్యముని యుద్ధను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది

కనుక మీ అవసరత కొరకు ఏ పరిస్థితిలో ఏ ఆయుధం అవసరం ఉండదో అది మీకు ఇవ్వబడుతుంది దేని ద్వారా అంటే దేని వాక్యం యువర్ హోల్ ఆర్మర్ సారా హత్యార్ ఏ పరమేశ్వర్ వచ్చనే ये वचन को हमें धारण कर लेना है ये वाक्य ये वचन को पढ़ना है ये ये वचन को मनन करना है ये ये वचन को मान लेना है वाक्य ने अनुसरित वचन के विरोध में काम करने का हिम्मत नहीं करना है देवन वाक्य ने व्यकान धैर्य दया करे ये वचन को हम अपने सर के ऊपर उठा कर रखे తరువాత దేవుని వాక్యాని మన తలమీదగా ఎత్తిపెడకొడడానికి ప్రభు సహాయం చేయు ప్రభు 예수 لوگوں కో ڈھూండ్ రహా హే జో ఉస్కే వచన్ కో